కొంచెం ఇంకా చేస్తాను. బాబు ఇటు రండి రండి, త్వరగా కనిపిస్తుంది. అరే ఇటు రండి రండి బాబు, అక్కడే ఉంది. ఎలక్ట్రిక్ లైఫ్ కావాలంటే కెమెరా వెంకట్ గారు, వెంకట్ గారు చెప్పు నాదా. రోహిత్ రెడ్డి గారు, అదేవిధంగా హీరో తేజ గారు, సునీల్ రెడ్డి గారు మూవీ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ తిక్క తెలంగాణ పది జిల్లాలో కూడా, ఆంధ్ర రాష్ట్రంలో కూడా చక్కగా సినిమా తీసినటువంటి రోహిత్ రెడ్డి గారు, రోహిన్ రెడ్డి గారు, అదేవిధంగా సునీల్ రెడ్డి గారు ఈ సినిమాను చక్కగా ఆడాలని చెప్పి అంతటా కూడా, మరి హీరో గారు కూడా ఇంతకుముందు రెండు సినిమాలు కూడా సక్సెస్గా చేసినారు. మరి తేజ హీరో, అదేవిధంగా హీరోయిన్ కూడా చక్కగా మరి ఈ సినిమాను మరి అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఆడాలని కోరుతున్నాను. కానీ డైరెక్టర్ కానీ అందరు కూడా యువకులు, తిక్క అని మంచి టైటిల్తోటి సినిమా మొదలుపెట్టడం చాలా ఆశించదగ్గ విషయం. తప్పకుండా సక్సెస్ అవుతుంది, మంచి భవిష్యత్తు ఫ్యూచర్ కూడా ఉంటుందని నమ్మకం విశ్వాసం నాకున్నది. అంటే పట్టుదల మనసులు, వీళ్ళు ఒక క్యారెక్టర్ ఉన్న మనసులతోటి ఇలా సినిమా స్టార్ట్ చేయటం, డైరెక్టర్ కానీ నిర్మాతలు కానీ యాక్టర్స్ కానీ అసలు వ్యక్తులు ఉండటం కూడా చాలా హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా
తెలంగాణకు సంబంధించిన డైరెక్టర్ కానీ నిర్మాతలు కానీ మొత్తం కూడా వాళ్ళు ఉండటం కూడా చాలా ఆశించదగ్గ విషయం. తప్పకుండా సక్సెస్ కావాలని ఆ భగవంతుని కోరుతున్నాం. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు కూడా వీళ్ళని ఆశీర్వదిస్తారు, ముందుకు తీసుకుపోతారనే నమ్మకం విశ్వాసం మాకున్నది. హ్యాపీ మేకర్స్ చేపట్టినటువంటి తిక్క సినిమా, ఇందులో యువ నాయకత్వం యువ నటులు ఉండడం అనేది తన గొప్ప విషయంగా భావిస్తూ తెలుగు ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పని, సాయి ధర్మ తేజకు ఇంతకుముందే మంచి సినిమా నటించినట్టుగా పేరున్నది, మరి అది మరింత ఈ సినిమాకు ఉపయోగపడుతుందని చెప్పని, అటు నటిమని కూడా పేరున్నటువంటి వాళ్ళే ఉండడం, డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఒక యువ నాయకత్వం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంలో చలనచిత్ర రంగాన్ని ముందుకెళ్ళాలని చెప్పనేటువంటి భావన ఇటు ప్రజలలో ఉండడం, కళలకు కళాకారులకు కేంద్రమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో మరి సినిమా దిగ్విజయంగా ముందుకొస్తుందని చెప్పని మా మిత్రులు రోహిణ్ రెడ్డి గారు, డైరెక్టర్ గారు, హీరో హీరోయిన్లందరూ కూడా మరిన్ని సినిమాలు తీయాలని చెప్పని, మరిన్ని సినిమాలలో వాళ్ళు కలిసి పనిచేయాలని చెప్పని వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆహ్వానించినటువంటి నిర్మాణ సంస్థకు యజమాన్యానికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. నా ఫోర్త్ ఫిలిం అనేది శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ మీద జరుగుతుందని చాలా ఆనందంగా ఉంది. అండ్ సునీల్ అన్న నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నారు. తను నాకు నేను సినిమాలో రాకముందు నుంచి నాకు పరిచయం. సో తను నాకు ఈ కథ వినిపించింది కానీ నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ కథ నాకు లాస్ట్ ఇయర్ జూలైలో ఎప్పుడో విన్నాను. దాని తర్వాత సునీల్ అన్న విని నాకు చాలా నచ్చింది, తెలుసు మూవీ చేద్దామని చెప్పి అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మేము అలా ముందుకెళ్ళాం. అండ్ ఈ కథ అంతా ఒక 2 డేస్ జరుగుతుంది, అందరి జీవితాల్లో జరిగిందే. ఒక అబ్బాయి తన లవ్ బ్రేకప్ అయితే తను ఎలా ఫీల్ అయ్యాడు, తన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏంటి, దాని తను ఎలా తీసుకున్నాడు, మళ్ళీ అమ్మాయి తన జీవితంలోకి వచ్చిందా రాలేదా అన్న కథాంశం మీద మేము ముందుకెళ్తున్నాం. సో దట్స్ అవుట్ ఇస్ అండ్ అండ్ నాకు చాలా ఆనందంగా ఉంది. నా ఫోర్త్ ఫిలిం ఇలా స్టార్ట్ అయిందని అందరి మధ్యలో థ్యాంక్ యూ సో మచ్, మీ అందరి బ్లెసింగ్స్ మాతో ఉండాలని. అండ్ అలాగే మీడియా వారికి సపోర్ట్ కానివ్వండి అండ్ అభిమానుల సపోర్ట్ కానివ్వండి, మాకు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కాదండి, సినిమాలో క్యారెక్టర్ బేస్ తీసుకున్నామండి టైటిల్. సో బ్రేకప్ అయిన తర్వాత తను ఎలాగైతే తను ఫీల్ అయ్యాడో దాని ఫీలింగ్ మీద వెళ్ళాం. లేదు బ్రేక్ అవడం తెక్క వస్తుంది. ఫెయిల్యూర్ తర్వాత తన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏంటి, తన క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది తన మీద. సార్ కమర్షియల్ వే అని కాదండి, ఇట్స్ గోన్ వే న్యూ టైప్ అండి. సో అన్ని అంగులు ఉండి ఇట్ బి సార్ అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేసుకుంటుంది, రియలిస్టిక్గా ఉంటుంది. బికాస్ అందరి జీవితంలో జరిగే రియలిస్టిక్గా ఉంటుంది, కమర్షియల్ మంచి ఉండాలి కాబట్టి ఉంటాయి. ఎవరి జీవితానికి వాళ్ళే వాడే హీరో, నా జీవితానికి నేనే విలన్. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, దాని నుంచి ఎలా మళ్ళీ తన లైఫ్ అంతా సరి చేసుకున్నాడు అనేది ఈ సినిమా కథ అంశం అండి. ఐ హోప్ ఎవ్రీబడి విల్ లైక్ ఇట్. ఇట్స్ అ ఫన్ ఫిల్మ్, అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఇట్స్ గోయింగ్ టు బి అ హిలేరియస్ కామెడీ, అది మాత్రం నా సైడ్ నుంచి నేను గ్యారంటీ ఇస్తున్నాను. అండ్ షూటింగ్ ఇప్పుడు 10th నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడుతున్నాం అండి. అండ్ ఐ హోప్ బై డిసెంబర్ జాన్ విల్ ఫినిష్ ద మూవీ. అండ్ ఇట్స్ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. అందరి కథ తీసుకొచ్చినప్పుడు తేజు విన్నప్పుడు కథలో కొంచెం ఎక్సైటింగ్ ఉన్నది, చాలా మంచిగా ఉందని చెప్పిన తర్వాత ఫస్ట్ టైం సరే ట్రై చేద్దామని చెప్పేసి చేసినాం. కానీ చాలా మంచి స్టోరీ అయిన తర్వాత అందరు పెద్దలు మంచి సహకారం ఉన్నది, మీ సహకారం కూడా ఉంటే తప్పకుండా ఈ సినిమా జయప్రదమవుతుందని నేను ఆశిస్తున్నాను. Good afternoon everybody. My name is Larissa. I'm very excited for this project. It will be a huge
project, and I'm very excited for start shooting. I have to thank Rohin, Sunil for this big opportunity that they're giving me, and I hope you guys like it. The script is amazing, history is awesome, and thank you all for coming, and also thanks my partner. And yeah, thank you so much. Thank you. ఇదిగో హీరోయిన్లు లేరండి, ఒకతే హీరోయిన్, మిగతా నలుగురు అమ్మాయిలు మెయిన్ క్యారెక్టర్స్ అండి సినిమాకి. ఒకతే హీరోయిన్ అండి. Thank you.